कोमुरं भीम आसिफाबाद जिला टीआरएस पार्टी अध्यक्षुलु गौरव मुख्यमंत्री केसीआर मरियु गौरव वर्किंग प्रेसिडेंट केटीआर पुलुपु मेरकु केंद्र प्रभुत्वं रैतु वेदरेक चट्टं तीसुकोच्चिन संदर्भंगा मरियु ढिल्लीलो रैतु నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలుపుతూ నిన్న లింగాపూర్ మండల కేంద్రంలో మండల తెరాస పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ బంద్ తో పాటు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఆత్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం వలస వ్యాపారం ప్రైవేట్ వ్యక్తులకి బంద హస్తాల్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతి వ్యాపారం వలస చిన్న సన్నకారు రైతులకు కనుమరుగయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల మన రైతులకు ఎంతో లాభాలు పొందగలుగుతాం. ఇప్పటివరకు మనకు రైతులకు చాలా వరకు నష్టపోతున్నాము. మనకు సరైన గిట్టుబాటు ధర లేక అలాగే ఏదైనా ఉంటే ఈ రోజుల్లో రైతులు లేక రైతులు ఉంటేనే దేశం ఉంటుంది. అలాంటిది రైతులను గిట్టుబాటు ధర ఇవ్వకుంటే అలాంటి ప్రభుత్వం మనకు ఎందుకని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే నూతన వ్యవసాయ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. దీనికి మన లింగాపూర్ మండలం నుంచి కేసీఆర్ గారి నాయకత్వం తరపున మేం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు మరియు మన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి అలాగే మన ఆసిఫాబాద్ శాసన సభ్యులు శ్రీ గౌరవనీయులు ఆత్రం సక్కు గారి పిలుపు మేరకు ఢిల్లీలోని దేశం నలుమూల నుండి వచ్చి ధర్నాలు చేస్తున్న రైతులకి సంఘీభావంగా అలాగే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనే విధానం ద్వారా రైతుకి చాలా అంటే తీరని నష్టం జరుగుతుంది. ఎలాగనగా ఈ రోజు వ్యాపారం అనేది కూడా చిన్న సన్నకారు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ఎలాగైతే ఈ రోజు ఉదాహరణకి అమెజాన్ స్నాప్ డీల్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి చిన్న చిన్న కిరాణా కొట్టు వాళ్ళని చిల్లర వర్తకుల్ని చిరు వ్యాపారుల్ని ఎలా నష్టపరుస్తున్నాయో రేపటి రోజు కూడా ఈ కార్పొరేట్ సంస్థలు అనేటివి కొన్ని వందల ఎకరాలని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని వ్యాపారం చేస్తే చిన్న సన్నకారు రైతులు వాళ్ళు పూర్తిగా అంటే